हेलो व्यूअर्स, वेलकम टू वसुतारा। ఈ రోజు మన రెసిపీ పన్నీర్ కోఫ్తా। ఈ కోఫ్తా కర్రీలో మనకి చాలా రిచ్ గ్రేవీ ఉంటుంది, దాని వల్ల రోటీస్కి ఇది చాలా బెస్ట్ కాంబినేషన్। ఇక నుంచి బయట ఆర్డర్ చేసుకునే పని లేకుండా ఇంట్లో ఉండే సింపుల్ ఐటమ్స్ తోనే మనం ఈ రెసిపీని చేసుకోవచ్చు। మరైతే ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా। ముందుగా ఒక బౌల్ లో 1 కప్ పన్నీర్ తురుము, 1 కప్ బాయిల్డ్ మ్యాష్ పొటాటోస్, 2 టీ స్పూన్స్ కార్న్ ఫ్లోర్, టేస్ట్ కి తగినట్టు సాల్ట్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొంచెం పెప్పర్, దాంతో పాటుగా 1/4 కప్పు కోవా కూడా యాడ్ చేసుకోండి। ఈ కోవా రెసిపీ లింక్ మీకు డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని కూడా ఒకసారి చెక్ చేయండి। ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలాగా చేసుకోవాలి। ఆ ముద్దలో నుండి కొన్ని బాల్స్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఈ బాల్స్ నే మనం కోఫ్తాస్ అంటాం। అయితే ఇక్కడ ఈ కోఫ్తాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న బాల్ లాగా చేసుకున్నాక ఆ బాల్ ని కొంచెం ప్రెస్ చేసి దాని లోపల చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే పిస్తా ఇంకా బాదం పెట్టుకుంటే సరిపోతుంది। ఆ తర్వాత వాటిని క్లోజ్ చేసి రౌండ్ గా బాల్ లాగా చేసుకోవాలి। సో మన కోఫ్తాస్ అన్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి। డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకొని ఈ కోఫ్తాస్ అన్ని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేయండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు। ఇక ఇప్పుడు గ్రేవీ ప్రిపరేషన్। ఇప్పుడు వేరొక పాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత 3 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత టేస్ట్ కు తగినట్లు సాల్ట్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి। ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ ని కూడా కట్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవాలి। టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్, ఇంకా కొన్ని జీడిపప్పులు వేసుకొని కుక్ చేసుకోవాలి। ఈ కర్రీ బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి। ఇప్పుడు ఈ కర్రీలో నుంచి మనం మొదట్లో వేసిన బిర్యానీ ఆకులు తీసి పక్కన పెట్టేసుకోవాలి। ఆ తర్వాత ఈ కర్రీ మొత్తం ఒక మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక స్ట్రైనర్ లో వేసుకొని వడగట్టుకోవాలి। దీని వలన మనకి గ్రేవీ చాలా క్రీమీగా వస్తుంది, ఎటువంటి పలుకులు లేకుండా। అయితే మనం ఇందులో జీడిపప్పులు వేయడం వలన గ్రేవీకి బ్రైట్ కలర్ రాదు। దాని కోసం మనం ఒక చిన్న పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి। ఈ చిల్లీ పౌడర్ ఈ ఆయిల్ లో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ ఆయిల్ ని మనం ఈ గ్రేవీలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి। దాని వలన గ్రేవీకి మంచి బ్రైట్ కలర్ వస్తుంది। సో ఇప్పుడు మనకి గ్రేవీ రెడీ అయిపోయింది, అలాగే మన కోఫ్తాస్ కూడా రెడీ అయిపోయి ఇప్పుడు ఇవి రెండు సర్వింగ్ బౌల్ లో తీసేసుకోవాలి। ముందుగా బౌల్ లో గ్రేవీ మొత్తం వేసేసుకొని దానిపైన ఈ కోఫ్తాస్ పెట్టుకోవాలి। పైన నుంచి కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి, అంతే మన పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది। ఏ మాత్రం కూడా రెస్టారెంట్ టేస్ట్ కి 1% కూడా తగ్గకుండా ఉంటుంది ఈ ప్రాసెస్ లో మీరు ఈ రెసిపీని ట్రై చేస్తే। ఈ రెసిపీని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి। ఎలా ఉంది? బాగుంది కదా? మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి।